హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అన్లాక్స్. ఈరోజైతే బాబా గుడికి అయితే వచ్చాము. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉందన్నమాట బాబా గుడి. అయితే ఇక్కడికైతే వచ్చాము. ఇంకా దర్శనం చేసుకోయిన తర్వాత ఇక్కడైతే భోజనాలు కూడా పెడతా ఉంటారన్నమాట, ప్రసాదము. ఇక మేమైతే ఇక ప్రసాదం కూడా తిన్నాము. ఏంటి బాబా ప్రసాదం ఏమేమి పెట్టారంటే, కేసరి, రవ కేసరి, అలాగే పెరగన్నము, అలాగే శనగగుగ్గళ్ళు, అలాగే పలావ్, అలాగే కుర్మా పెట్టారనమాట. ప్రసాదం తినిన తర్వాత ఇంటికైతే వచ్చి మేమైతే పని మీద ఫుడ్డాఫీస్కి అయితే వెళ్తూ ఉన్నాం ఆటోలో. ఇక చూడండి, ఫుడ్డాఫీస్ అయితే బళ్ళార్లో ఇలా ఉందన్నమాట. కొత్తగా కట్టారు, ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు సంవత్సరం అయినట్లుంది అంతే. కారం ఉండే కదా, కారం ఎక్కువ వేసినారు. చెడిపోయిన కొబ్బరిని చాలామంది పాడేస్తుంటారు కదా, లేదండి ఊట్లకు కూడా మనకి ఆయిల్ అనేది ఇస్తారనమాట. కొబ్బరి నూని కొబ్బరి తీసుకొని ఆయిల్ ఇస్తూ ఉంటారు షాపుల్లో. అందుకని అమ్మ అన్నీ ఎత్తి పెట్టింది అనమాట కొబ్బరి గిన్నెలు. చూడండి కంకమరాలు కూడా ఎంత బాగా వచ్చాయో, ఎంత బాగా వచ్చాయి చూడండి కంకమరాలు కూడా. ఈ మల్లెపూలు కంకమరాలు వేసి కడితే చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడైతే శంఖపూలు అయితే వచ్చాయి. మేమైతే శంఖపూలే అనేది ఏది మళ్ళీ ఏమంటారు అనేది కామెంట్లో తెలపండి. చూడండి ఎంత బాగున్నాయి కదా ఇవైతే. ఇవి వేడి నీళ్ళల్లో వేసుకొని తాగుతారు, ఆరోగ్యానికి చాలా మంచిదని. 4-5 ఏమో వచ్చాయి. అమ్మ వాళ్ళ చెల్లెలు అయితే ఇచ్చిందంట ఈ చెట్టు. కొమ్మ తీసుకొని ఇక ఇక్కడైతే నేను మా అల్లెండ్లు అందరూ ఇలా ఎక్సర్సైజ్కి అయితే వచ్చామన్నమాట. చూడండి మా అల్లెండ్లు కూడా జిమ్ చేస్తూ ఉన్నారు. ఇక నేను కూడా చేస్తూ ఉన్నాను. కామెడీ కామెడీగా నక్కుంటూ మాట్లాడుకుంటూ చేస్తూ ఉన్నామన్నమాట. ఇక ఈ పార్క్ వచ్చేసి బళ్ళారికొండ ఎదురుగా ఉందండి. చూడండి ఇక నైట్ అయితే అయిపోయింది. ఇక బళ్ళారికొండకి అయితే లైట్లు కూడా వేశారు చూడండి. అప్పుడైతే ఉండలేదన్నమాట, ఈ మధ్యకాలంలో వేశారు లైట్లు. అయితే చాలా బాగా కనిపిస్తుంది. చాలామంది చూస్తూ ఉన్నారు వీడియోలు అయితే. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అమ్మ అయితే పచ్చి బుడ్లు వచ్చింటే నిన్న తీసుకోయిందనమాట, ఉడికేసిందండి. చూడండి ఉడికేసింది. ఇక వేడి వేడిగా ఉన్నాయి ఇవైతే. చూడండి పొగలొస్తూ ఉన్నాయి. ఉప్పు అయిన టేస్ట్ ఎలా ఉన్నాయి చూద్దాము. పచ్చివి కదా, ముట్టుకోపోయింది. ఉప్పరుండే పల్లెటూరు నుంచి ఫ్రెష్గా తెచ్చిన గుడ్లు అన్నమాట ఇవి. చాలా బాగున్నాయి ఫ్రెష్ చెనక్కాయలు.